గురుగారు, మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది? మా మొట్టమొదట మా పెద్దమ్మగారు ఈ నల్లగుంటలో ఆమె రిటైర్ అయిన తర్వాత స్థిరపడింది. పేరు రావినూతల సత్యవతి గారు. రావినూతల సత్యవతి గారు మీ తొలి ఆధ్యాత్మిక గురు? మా తొలి, మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ పెద్ద అక్కయ్య గారు. మాతో పాటే ఉండేది చదివాలు. ఆమె స్కూల్ టీచర్గా పనిచేసి హెడ్మాస్టర్ ర్యాంక్ వరకు చేసింది. యావత్ జీవితంలో 82 సంవత్సరాలు ఏ కోరిక పెట్టకుండా, ఏ సంస్థ అడగకుండా, తనదంటూ ఏమీ లేకుండా పరుల కోసమే అనేక దేవతల యొక్క సాక్షాత్కారాన్ని, ఆశీర్వాదాన్ని పొంది ఉపాసనలు చేసి జీవితకాలంలో యాగదిరి లక్ష్మీనరసింహస్వామి అనుకోండి, హనుమంతుల వారు అనుకోండి, అలా అనేక మంది ఈశ్వరుడు, కామేశ్వరి, కామేశ్వరి కామేశ్వరుడు, అలా ఎవరన్నా ఆమె దగ్గరికి వస్తే మీకు ఏ ఇష్ట దేవత, మీకు ఎవరు ఇష్టం ఆ దేవతను అడిగి మీ సమస్యకు సమాధానం చెప్తానని చెప్పేది. ఆమె కేవలం ఇలా ఆజ్ఞాచక్రం దగ్గర ఒక్కసారి తన వేలుని స్పృశించి ఆ దేవతని అక్కడ ఆహ్వానం చేసి ఆమె ద్వారా ఎంతోమందికి లోకంలో వాళ్ళందరికీ సామాన్యుల దగ్గర నుంచి హైకోర్టు జడ్జి వరకు వాళ్ళందరికీ ఏ సమస్యకైనా సమాధానం చెప్పేది. లేదా ముందుగా ఏదో అడగడం కానీ తర్వాత అది ఏమీ లేకుండా ఎప్పుడు వచ్చినా, పాపం ఆమె స్కూల్ టీచర్గా పనిచేసి మిగిలిన ఖాళీగా ఉన్నంత సమయంలో ఏ సమయంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి అటువంటి సహాయం చేసి, వాళ్ళకే ఇంకేదో వచ్చిన వాళ్ళకే పండు, వాళ్ళకి ఏదన్నా తను తోసినటువంటి బ్రాహ్మలో వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే, కొంత ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఉంటే వాళ్ళకే తన డబ్బునిచ్చేది. తన జీవితకాలంలో మొత్తం ధనంతా కూడా ఈ పూజలు, పునస్కారాలు, యాగత్పురాలో 2-3 దేవాలయాలు ఉన్నాయి, వాటికి, వాటిలో కార్యక్రమాలకి. జీవితంలో ఆమె రిటైర్ అయ్యే టైప్కి ఏ ధనం ఉంచుకోలేదు. అంత డీజిల్గా పనిచేసిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ పెన్షన్ అమౌంట్ తప్ప. ఆమెది ఈ స్థలం. అంటే ఆవిడ ఏదైనా ఒక సాధన ఇచ్చేవారండి ఎవరికైనా, ఏదైనా క్రియ కానీ సాధన కానీ అలాగే ఉన్నా? ఆమె భక్తి మార్గం అండి ఆమెది. అందుకని వాళ్ళకి ఈ గుడికి వెళ్ళు, ఈ ప్రదక్షిణ చెయ్యి అని చాలా వరకు చెప్పారు. ఆమె జీవితకాలంలో ఒక్క పుస్తకం రాయించింది స్తోత్రాలతోటి. అందుకని నేను ఆమె దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు కూడా ఆదిత్య హృదయం స్తోత్రం అప్పుడే ఆ వయసులోనే ఆమె నా చేత చెప్పించేది. అలా ఆమె స్తోత్రాలతో కూడినటువంటి ఒక పుస్తకాన్ని రాయించింది. దేవాలయానికి వెళ్ళి ఆ దేవతకి పూజ పునస్కారం చేసి ప్రదక్షిణం చేయమని చెప్పేది, కోరికలు ఇలా తీర్తాయని చెప్పేది. లేకపోతే వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే నీకు నువ్వు బాకీ ఉన్నావు వెంకటేశ్వర స్వామికి, లేకపోతే పలానా లక్ష్మీనరసింహస్వామికి బాకీ ఉన్నావు, లేదా అమ్మవారికి బాకీ ఉన్నావు నువ్వు అని బాళ్ళని గురించి వాళ్ళకి ఎలా, మరి ఆమెకు ఎలా అనిపించిందో, ఆ దేవత ఎలా సూచించిందో అలా చెప్పేది. నేను చిన్నప్పటి నుంచి ఆమెతోటి ఉండేవాడిని కాబట్టి కొంతకాలం, కొంతవరకు ఆమె దగ్గర అవన్నీ దగ్గర నుంచి చూశాను. మీకేమన్నా ప్రత్యేకంగా ఏమన్నా శిక్షణ ఇవ్వడం అలా జరిగిందండి? నేను కొద్ది కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ఆశ్రయిస్తే ఈ కష్టాలు ఎలా వచ్చాయో అలా వెళ్ళిపోతాయని ధైర్యం ఇచ్చింది. తత్కాలంలో అవి కూడా వాటెంతటి అవే అయిపోయినాయి. అందుకని ఆమె పిలిచినప్పుడు వెంటనే 97లో మా పెద్ద చెల్లెలు వివాహం అయిపోయి మన రెస్పాన్సిబిలిటీస్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి నేను ఇక్కడికి వచ్చేసా. ఆ తర్వాత నుంచి నేను నా కుటుంబ విషయాల గురించి నేను పెద్ద పట్టించుకోలేదు. మా అన్న, మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెళ్ళు, వాళ్ళు వా సంసార విషయాలు వాళ్ళే చూసుకునేవాళ్ళు. నేను అందుకని ఆధ్యాత్మికంగా నాకు ఆమె ఆ అవకాశాన్ని ఇచ్చింది. ఇంకా నువ్వు వచ్చి ఉండిపో, నీకు కావాల్సింది నేను చూసుకుంటాను అని చెప్పింది. అందుకని అప్పటి నుంచి కూడా నాకు ఏ దిగులు విచారణ లేకుండా ఆధ్యాత్మికంలో, మరి ఒక గురువు ఆజ్ఞ ఇస్తేనే ఇంకో గురువు దగ్గరికి వెళ్ళగలుగుతాం. అందుకని మొదటిసారి 2000 సంవత్సరంలో అసలు ఆధ్యాత్మికంగా మరి విద్య నేర్చుకోవాలి అన్న యోగం, ధ్యానం అప్పట్లో మనకు అంతవరకే తెలుసు. ధ్యానం మరి ఆయన మంచి గురువు అని, మా నాన్నగారు కూడా ఆయనే గురువు, మా పెదనాన్నగారు కూడా ఆయనే గురువు. అందుకని ఒక గురు పూర్ణిమ రోజున 2000 సంవత్సరంలో
చంద్రగ్రహణము గురు పూర్ణిమ ఆదివారం ఆ మూడు ఒకే రోజు వచ్చిన కారణంగా చాలా బలమైన రోజు. ఆ రోజున నేను మొట్టమొదటిసారి అరిపురాల విశ్వం గారి దగ్గర దీక్ష తీసుకున్నా, గురుపదేశం పొందా. తర్వాత కాలంలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ క్యాసెట్ నా దగ్గర దొరకలేదు, కానీ ఎంతో ప్రయత్నం చేశా. ఆ రోజు ఆయన మాట్లాడిన వాక్యాలు వింటే చాలా ఆనందంగా ఉండేది. ఆయన ఏమన్నారంటే, అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ గురు పూర్ణిమ రోజున ప్రతిసారి వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేస్తుంటారు. అమ్మవారి దగ్గరికి కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి నువ్వు ఈ మంత్రం ఇయ్యి అని ఆమె చెప్పిందిరా అని చెప్పారు ఆ రోజున. అంటే నా ఒక్కడనే దృష్టిలో పెట్టుకొని ఆ మాట అంటున్నట్టుగా నాకు స్పష్టంగా తెలియబడింది. మంత్రోపదేశం అందరి సమక్షంలో ఇచ్చారు, అందరికి ఇచ్చారు. అదేమి ఒక్కొక్కళ్ళకే పిలిచి ఇచ్చింది కాదు, కానీ వాళ్ళు ఎవరు కూడా దాని యొక్క ప్రభావం ఇలా ఉంది అని ఎవరు తరత్కాలంలో చెప్పలేదు. కానీ నేను మాత్రం ఒక 6 నెలల్లో నాకు ఆయన ఆ ఇచ్చిన గురుపదేశాన్ని, ఆయన ఎలా ఆచరించాలో చెప్పినటువంటి వాక్యాలని తూచా తప్పకుండా పాటించి నిరంతరంగా ప్రతిరోజు వదలకుండా ఆయన దగ్గర 2 పుస్తకాలు తీసుకున్నా. ఒక పుస్తకం బాగా జ్ఞాపకం, ధ్యాన దీపిక. ఆ పుస్తకం తీసుకున్నా, ఆ ధ్యానం ఎలా చేయాలి ఏం చేయాలి అనేది దాన్ని చదువుకున్నా. ఒక ఏకలవ్యుళ్ళగా ఇంకా తర్వాత నేను మళ్ళీ తిరిగి గురువుగారి దగ్గరికి 6 నెలల్లో వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, పెదనాన్నగారు తీసుకెళ్ళి పరిచయం చేయించారు. మళ్ళీ మా పెదనాన్నగారు తన ఊరికి తాను వెళ్ళిపోయినారు. ఇక మా నాన్నగారు ఎక్కువగా ఆయన దగ్గర దాకా వెళ్ళేవాళ్ళు కాదు, ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేవాళ్ళు. అందుకని మన పెద్ద ఆయన దగ్గరికి మనం తరచూ వెళ్ళడం లేకపోతే ఆయన ఏదో ప్రశ్న అడగడం అనేది ధైర్యం చేయలేదు. కానీ 6 నెలలు అయిపోయేటప్పటికల్లా మనకి మన ధ్యానంలో మనకి గోచరించబడింది. అది నేను ఇక్కడే ధ్యానం చేస్తున్నప్పుడు మా పెద్దమ్మగారు, మరి ఈవిడ కూడా గురువు కాబట్టి, అది గుర్తించి, అదే నీకు గాయత్రి అమ్మవారు సాక్షాత్కరించింది, నువ్వేం కోరిక కోరుతావో కోరమని అడిగింది ఇక్కడనే ఇదే స్థానంలో. అప్పటికీ నేను మా నాన్నగారు ఇచ్చిన పరమహంస యోగానంద పుస్తకం చదివా కొంత. అందుకని అందులో ఒకవేళ దేవతని కానీ గురువు కానీ మనమే అడగకూడదు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు మన గురించి, మనకి ఏది బాగుంటుందో వాళ్ళకే తెలుసు, అందుకని మనం అడగకూడదు అనే మాట నేను విన్నాను. అందుకని నేనేం అడగలే, చాలా అడిగింది ఆమె. దేవతకు మొట్టమొదటి మనం ఏ తపస్సు చేసినా ఏం సాధన చేసినా దేవతలు ప్రత్యక్షం అవుతారు. ఆ దేవతలు ఎందుకు అవుతారంటే మొట్టమొదటే యోగంలోకి వెళ్ళనీరు వాళ్ళు, మరి అనేక ప్రభువుల ప్రబోధాలు పెడుతూ ఉంటారు. అంటే అవసరాలు ఉండొచ్చు, ఏమన్నా టెంప్ట్ చేస్తారు. ఇంగ్లీష్ వర్డ్ అయితే కరెక్ట్గా ఉంటుంది, మనని టెంప్ట్ చేస్తారు, ఏదో అడిగేలాగా ప్రయత్నం చేస్తారు. అంటే ఆమె ఏమంటుందంటే, నీకు ఈ కష్టాలు వచ్చాయి కదా, ఎవరి వల్ల ఈ కష్టాలు వచ్చాయో వాళ్ళని వాళ్ళ గురించి కూడా నువ్వు ఏమైనా అడగదలుచుకుంటే అడుగు అని కూడా అడిగింది. అలా ఆమె మరి ఒక మనిషిగానే, మా పెద్దమ్మ మనిషిగానే ఈమెలోకి ఆమె ప్రవేశించి గాయత్రి స్వరూపం ఏమడగాలో అడిగించింది. నేను అప్పటి గురువు దగ్గర గురు సాన్నిధ్యంలో ఉన్నాం కాబట్టి మహావతార్ బాబాజీ యొక్క అనుగ్రహం పరమ శివగానంద పుస్తకం ద్వారా అందింది కాబట్టి నేనేం అడగలేదు. ఆధ్యాత్మిక పురోభివృద్ధే మనసులో అడిగా. అప్పుడు నాకు 12వ తారీఖు అది మొట్టమొదటిసారి స్వామి వివేకానంద జన్మదినం. ఆ రోజున ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక కాంతి స్వరూపం ఆజ్ఞాచక్రం మొత్తం అంతా ఆవహించింది. ఇంకా మనమేమి జపం చేయకుండానే కళ్ళు మూసుకుంటే ఇప్పుడు ఈ కాంతి ఎలా కనిపిస్తుంటుందో, అది సింగిల్గానే పెడితే ఒక చోటు నుంచే వస్తే కాంతి అంతా స్పష్టంగా వస్తుందో ఆ రకంగా. ఆ తర్వాత ఎప్పుడు కళ్ళు మూసుకున్నా, ఎన్నిసార్లు కళ్ళు మూసుకున్నా 3 రోజుల పాటు ఆ కాంతి అలాగే దర్శనం ఇచ్చింది. ఇది ఆ గురుగారికి వెంటనే తెలియజేయాలని చెప్పేసి అప్పుడు ఆయన దగ్గరికి మళ్ళీ 6 నెలల తర్వాత వెళ్ళడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి గురుగారు, మీరు ఇచ్చిన మంత్రాన్ని 100 జపం పూర్తి చేశాను, ఈ నా ఆధ్యాత్మిక అనుభవం ఇది అని అంటే ఆయన చాలా సంతోషపడి, ఇక్కడ అమ్మవారి పూజలు ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటారు, నువ్వు రోజు ప్రతి శుక్రవారం సాయంత్రం రమ్మనమని ఆయన ప్రోత్సహించారు. ఇంకా ఆ రోజు నుంచి నేను పరంపరకి ప్రతి శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో
మా అమ్మగారికి బాగాలేదని లేకపోతే హాస్పిటలైజ్ అయినా ఏదైనా ఏ ఎవరికి ఏ ఆటంకాలు ఎటువంటివి వచ్చినా ఒక 9 సంవత్సరాల పాటు నేను ప్రతి శుక్రవారం ముందు పూజకు అటెండ్ అయిన తర్వాతనే వేరే దగ్గరికి వెళ్ళేవాడు. అంత దీక్షగా ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆశ్రయించాం. ఆ సందర్భంగానే అసలు ఈ దేవతా స్వరూపాలు ఎలా సూక్ష్మ స్వరూపంగా ఎలా గోచరిస్తారు, ఏ దేవాలయాల్లో ఆ అమ్మవారిని ఎలా దర్శించవచ్చు అనే రహస్యాన్ని ఆయన నాకు బాసర సరస్వతీ దేవి దగ్గరికి కూడా తీసుకెళ్ళి, అలా తులజాభవాని అమ్మవారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి, గానుగాపూర్ అనేక చోట్ల మా తల్లిదండ్రిగా తండ్రి తీసుకెళ్ళిపోయినా మా గురుగారే నన్ను అనేక గురుస్థానాలకి, ప్రధానమైన క్షేత్రాలకి, ద్రాక్షారామానికి చాలా చోట్లకి ఆయనే తీసుకెళ్ళారు. అందుకని ఆయన ఒక తండ్రిగా గురువుగా ఇంకా ఆయన రుణం మనం తీర్చుకోలేము. 11 సంవత్సరాలు ఆయనతోటి అవినాభావ సంబంధం. అలా మొదట ఒకరోజుతో ఆరంభమై శుక్రవారం పూజ చేయకు వెళ్ళడం, తర్వాత అన్నారు వ్యాఖ్యానం కూడా విందు కానీ ఇంకో రోజు రామని చెప్పడం జరిగింది. అయితే నేను మంగళవారం కూడా మళ్ళీ వ్యాఖ్యానం వినడానికని వెళ్ళేవాడిని. ఆ తర్వాత ఆయనతో పాటు సొంతంగా కొన్ని ముఖ్యమైన విషయాల్ని, పర్సనల్ విషయాల్ని తెలుసుకోవడానికి, ఆయనకి సహాయకంగా ఉండడానికి ఆదివారం కూడా ఆయన రమ్మనేవాళ్ళు. ఆయనే వచ్చి నన్ను కారులో తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ రకంగా పాపం ఆయన అన్నీ చూపించి ఆ ఆదివారాల్లో తీసుకెళ్ళినప్పుడు చాలా విషయాలు కొద్దిగా సుదూర ప్రాంతం వరకు వెళ్ళేవాళ్ళం. అంటే అవుట్ కట్స్ దాకా, ఊరు చివరి దాకా ఏదో ఒక దేవాలయాన్ని పేరు చెప్పి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన చాలా విషయాలు, అన్ని విషయాలు మాట్లాడారు.